హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ చుట్టూ ఉన్నవాళ్ళు చేసింది ఇదేనా? రాజకీయాలలో ఓటమి పెద్ద విషయం కాదు, వాడలు బండ్లు అవుతాయి, బండ్లు వాడలు అవుతాయి. వైసీపీకి ఎదురైన పరాభవం మాత్రం అలాంటిది ఇలాంటిది కాదు, జనమంతా కలిసి వ్యతిరేకమైనట్లు అనిపించాయి ఫలితాలు. 2019లో 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైసీపీ 2024కు 11కు పడిపోయింది. కనీసం 10% సీట్లు కూడా సంపాదించుకోలేకపోయింది అంటే జగన్ ఇప్పటికైనా మారాల్సిన అవసరం ఉంది. తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలి. అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఉన్నట్లు ఉంటాను అంటే, అదే అహంకారం చూపిస్తానంటే పార్టీ అడ్రస్ కూడా గల్లంతవుతుంది. అయితే వైసీపీ ఈ పరిస్థితికి జగన్ కోటరీనే కారణం అనడంలో ఎలాంటి అనుమానం లేదు. చుట్టూ తిమింగళాలను చేర్చుకున్న జగన్ వాటికే బలయ్యారు. ఇంకా నమ్మితే పార్టీ పూర్తిగా బలయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటికైనా మేల్కొని తప్పు ఎక్కడ జరిగిందో, ఎవరి వల్ల జరిగిందో, అసలు తప్పు ఎవరిదో తెలుసుకోవాలి. చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. జగన్ అధికారంలోకి రాగానే ఆయన చుట్టూ బలమైన కోటరీ ఏర్పడింది. ఆ కోటరి ఇనుప గోడల్లాగా మారి బయట ప్రపంచంతో జగన్కు సంబంధం పూర్తిగా తుంచేసింది. బయట ప్రపంచంలో ఏం జరుగుతున్నా సరే వాటిని ఆయనకిష్టమైన రీతిలో వక్రీకరించి కోటరి తెలియజేసే దుర్మార్గమైన పనిచేసింది. జగన్ సలహాదారులు, సహాయకుల గురించి, వారి పెత్తనం గురించి ప్రత్యర్థులు మాట్లాడే మాటలను పక్కన పెడితే సొంత పార్టీ వారే ఎన్నో సందర్భాలలో విమర్శలు చేశారు. తన పార్టీ నాయకులు చెబుతున్న మాటలు కూడా జగన్కు చేరకుండా చేసింది ఆ కోటరి. సీఎం కోటరీలో కీలక నాయకులు ఎంతమంది ఎన్ని వందల వేల కోట్ల రూపాయల అక్రమార్జనలకు పాల్పడ్డారో లెక్కే లేదు. సాధారణంగా ఒకరికి లబ్ధి చేకూర్చే పనులు చేసినప్పుడు లంచం చేతులు మారడం, అవినీతి జరగడం సహజం. కానీ జగన్మోహన్ రెడ్డి పాలనలో ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇప్పించడానికి కూడా భారీగా ముడుపులు సమర్పించవలసి వచ్చిందంటే ఆ కోటరీ నేతలు, కాదు కాదు తిమింగళాలు, ఏ స్థాయిలో చెలరేగిపోయాయో అర్థం చేసుకోవచ్చు. కాంట్రాక్టులన్నింటికీ పర్సంటేజీలు నిర్ణయించడం, ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారి నుంచి ముడుపులు పుచ్చుకొని బిల్లులు చేయడం, సొంత పార్టీ కాంట్రాక్టర్లను అటు ఇటు కాకుండా బిల్లులు అందని దుస్థితిలో ఉంచడం జరిగింది. ఇలా సలహాదారు ముసుగులో తానే ముఖ్యమంత్రి అన్నట్లుగా వ్యవహరించిన పెత్తందారి పోకడలే పార్టీని నిండా ముంచాయి. జగన్ కోటరీలోని ఎవరికైనా కనీసం జనాల కోణం నుంచి ఆలోచించే అలవాటు లేకుండా పోయింది. సజ్జల, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, ధనంజయరెడ్డి, రిషిరాజు, కేఎన్ఆర్, రాజ్ కసిరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇలా ఎవరికీ జనాల కోణం తెలియదు. ఒక్క పెద్దిరెడ్డి, చెవిరెడ్డికి తప్ప. వైసీపీ అధికారులకు వచ్చిన తరువాత జరిగిన ప్రధాన లోపం ఒకటే, నిత్యం జనాలకు క్షేత్రస్థాయిలో ఎవరైతే కనిపిస్తూ ఉంటారో అలాంటి వారితో అధినేతకు సంబంధాలు తెగిపోతాయి. సంక్షేమ పథకాలు, డీబీటీ విధానం, వాలంటీర్ల వ్యవస్థ, ఇలా ఏ పేర్లతో అమలు చేసినా వాటి కారణంగా చివరికి జనాలకు, ఎమ్మెల్యేలకు కూడా సంబంధాలు లేకుండా ప్రభుత్వం తెంచేసింది. జగన్మోహన్ రెడ్డి, లబ్ధిదారులైన ప్రజలు మాత్రమే వ్యవస్థకు అటు ఇటు నిలిచారు. మధ్యలో మరెవరూ లేకుండా జగన్ చుట్టూ ఉన్న తిమింగళాలు ఒక వ్యవస్థను రూపొందించాయి. వైసీపీ ఈ స్థాయికి దిగజారిందంటే పార్టీలో నెంబర్ 2గా చలామణి అయినా అవుతున్న సజ్జల గురించే చెప్పుకోవాలి. మీడియా ముందు మాట్లాడడానికి భయపడే జగన్ అందుకోసం సజ్జల మీద ఆధారపడడం జనాల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి తప్పుడు సంకేతాలను పంపింది. నెంబర్ 2గా ఆయన బిల్డప్లకు పార్టీ మొత్తం ఆయన ఎదుటే సాగిల పడింది. మంత్రులు ఎక్కడ ఏం మాట్లాడాలో ఆయన డిక్టేషన్ ఇచ్చేవారు. సలహాదారులు అనేవారు జగన్కు అవసరమైన పనులు చేయడానికి, చెప్పిన పని చేయడానికి చేసుకునే ఏర్పాటు కావాలి. అలా కాకుండా జగన్ను శాసించే రాజ్యాంగేతర శక్తులుగా వారు మారితే ఇక ఆ పార్టీని ఎవరు కాపాడగలరు? వైసీపీలో పరిస్థితి అలాగే తయారైంది. సజ్జల వల్లే పార్టీ సగం నాశనం అవుతుందని అందరూ అనుకుంటూ ఉండగా కొడుకు సజ్జల భార్గవ్ను తీసుకొచ్చి సోషల్ మీడియా సారథ్యం ఆయన చేతిలో పెట్టిన తరువాత పతనం పరిపూర్ణమైంది. పార్టీని పూర్తిగా కూల్చేయడానికి ఈ తండ్రి కొడుకులు చాలా కష్టపడ్డారు. సోషల్ మీడియా ప్రచారాల మీద నెలవారీగా కోట్ల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టించారు, అయినా ఫలితం మాత్రం సున్నా అయింది. ఇక మరో దారుణం ఏంటంటే సీఎం అపాయింట్మెంట్ కూడా లంచాల ద్వారా మాత్రమే దక్కడం. జగన్ సర్కిల్లోని తిమింగళాలకు మాత్రమే ఇది సాధ్యమైంది. జగన్ అపాయింట్మెంట్లు చూసే కేఎన్ఆర్ మీద ఈ తరహా ఆరోపణలు చాలా వచ్చాయి. ఇక సీఎంను శాసించే స్థాయి, కోటరీ తిమింగళంగా ముద్రపడిన ధనంజయరెడ్డి వ్యవహారం మరీ దారుణం. కాంట్రాక్టర్లకు బిల్లులు ఓకే అయ్యే వ్యవహారం మొత్తం ఆయన చేతుల మీదుగా సాగేదని అంటారు. ప్రతి బిల్లు చెల్లింపులను 8 నుండి 10% అనేది ఫిక్స్డ్ ధరగా నిర్ణయించి ఆయన కమిషన్లు వసూలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ట్రంప్ అవినాష్ అనే ఇద్దరు పార్టీని నిండా ముంచారు. ప్రతి నెల కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సర్వేలకు వీళ్లే సారథులు. 5 ఏళ్లలో ఎక్కడో ఒకచోట ప్రజా వ్యతిరేకత వీరికి కనిపించలేదంటే అది ఖచ్చితంగా అబద్ధమే. సర్వేల ముసుగులో ప్రజాభిప్రాయాన్ని పసిగట్టి పార్టీ విధానాలు మార్చుకోవడానికి ఉపయోగపడి ఉండాలి. అయితే వీరంతా తమ స్వార్థం చూసుకున్నారే తప్ప పార్టీకి ఉపయోగపడింది సున్నా. ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి అవినీతి గురించి ఫిర్యాదులు అప్పుడు ఇప్పుడు కూడా వినిపిస్తూనే ఉన్నాయి.
జగన్ పేరు ఉపయోగించుకుని హైదరాబాద్లో బాగానే ఆస్తులు వెనకేశారు. ఇక లిక్కర్ మాఫియా భాగోతాలను మొత్తం నడిపించిన కింగ్ పిన్గా రాజ్ కసిరెడ్డి పేరు వినిపిస్తుంది. ఇక పెద్దిరెడ్డి జనం నాడి తెలిసిన నాయకుడే గాని అధికారం అనేది పూర్తిగా తన సొంత వ్యాపార ప్రయోజనాలకు మాత్రమే అన్నట్లుగా ఆయన వాడుకున్నారు. అటు బాబాయ్ వైవి సుబ్బారెడ్డిని జగన్ చాలా నమ్మారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయన చేతిలో టీడీపీని పెట్టారు. టీడీపీ పరిపాలనా వ్యవస్థను ఆ రూపంలో ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చడంలో వైవి తన వంతు పాత్ర పోషించారు. 4 ఏళ్లు ఆ పదవిని వెలగబెట్టిన తరువాత ఆయనకు ఉత్తరాంధ్ర పార్టీ సారథ్యం అప్పగిస్తే అక్కడ కూడా పార్టీని సర్వనాశనం చేశారు. టీటీడీ విషయంలో ఈవో ధర్మారెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. జగన్ అంట చూసుకుని మొత్తం ప్రభుత్వ పార్టీ వ్యవస్థలను పురుగుల్లా చూసిన అధికారి ఆయన. పెద్దిరెడ్డి సజ్జల తప్ప మరొకరి మాట వినేవారు కాదు. ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరించిన తీరే ప్రభుత్వాన్ని అనేక రకాలుగా భ్రష్టు పట్టించింది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఇక విజయసాయిరెడ్డి పార్టీలోనూ ప్రభుత్వంలోనూ నెంబర్ 2 అనిపించుకోవడంలో సజ్జలతో పోటీపడిన నాయకుడు. ఆయన పార్టీకి నిజాయితీగా చేసిందేమీ లేదు. పార్టీకి పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా జగన్ ఇచ్చిన గౌరవాన్ని ఆయన పూర్తిగా స్వార్థానికి వాడుకున్నారు. కేంద్రంలోని పెద్దలతో వ్యక్తిగత భేటీలన్నీ తన ప్రాపకం కోసం ఉపయోగపడేలా మార్చుకున్నారు. నేను విన్నాను, నేను ఉన్నాను అనే నినాదంతో అధికారంలోకి వచ్చిన జగన్ ఆ తర్వాత వినడం చూడడం మానేశారు. ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పటికైనా ఈ పరాజయం నుంచి పాఠాలు నేర్చుకున్నారా అంటే అది కూడా లేదు. జగన్ చుట్టూ కోటరీ అలానే ఉంది. పార్టీని మింగేసే తిమింగళాల్లా కనిపిస్తున్నాయి అవన్నీ. ఇప్పటికీ జగన్ను మబ్బుల పెట్టడానికే పనిచేస్తున్నాయి. తెగించిన ఒకరిద్దరూ ప్రెస్ మీట్లు పెట్టి జగన్ చుట్టూ ఉన్న కోటరీ మీద ఆరోపణలు చేస్తున్నారు తప్ప వారి వైఖరి తెలిసిన వారంతా ఆ మాట ఎత్తాలంటే ఇప్పటికీ భయపడుతున్నారు. ఈ కోటరీ బ్యాచ్లో ఒక్కొక్కరిని దూరం నెట్టకపోతే భారీ ప్రమాదమే. ఇప్పటికైనా మేలుకో జగన్, మరొకరి మీద ఆధారపడకుండా సమీక్షలు వచ్చాయి, అప్పుడే ఈ పార్టీకి భవిష్యత్తు ఉంటుంది.